అంటే బాగుందంటే నాకు కాదప్పా, చాలా బాగుండాలి అనేంతవరకు సబ్జెక్ట్ వర్క్ చేయండి అని నాకు మొట్టమొదటిగా సబ్జెక్టు మీద బాగా ఒక సీన్కు 4 సీన్ల వరకు దాన్ని ఎలా బాగుంటే ఎలా బాగుంటుంది మాడిఫికేషన్ చేసి ఒక సీన్ రాసిన తర్వాత 4 వర్షన్లు రాపించుకొని మళ్ళీ అంత తీసుకొని వచ్చాడు. అంటే 1 ఇయర్ పట్టింది ఒక సబ్జెక్టుకు. సాంగ్స్ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నిటికీ. ఇప్పుడు వర్క్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. సినిమా సక్సెస్ కారకుడు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మా ప్రొడ్యూసర్ అనంతరాముడు గారు, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాగే ఈ సినిమాకి ఎందరో ఆర్టిస్టులు అందరూ వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా సాయి ప్రకాష్ గారు నాకు చాలా కోఆపరేట్ చేస్తూ దీంట్లో నేను ఉన్నా అని నాకు అండదండగా ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా గట్టికాచలం గారు, ఆయన పాటలు రాసి ఎలా ఉంది అంటే దాని మీద డిస్కషన్ చేసుకొని, అలాగే మ్యూజిక్ కూడా, ఆయన మ్యూజిక్ కూడా అద్భుతంగా చేశాడు. అందుకు సాంగ్స్ కూడా కంప్లీట్ అయినాయి, అది కూడా బాగా వచ్చింది. హీరో సూరజ్ గారు ఇది కన్నడలో 3 సినిమాలు చేశాడు, ఆయన కూడా అది ఈ సబ్జెక్టుకు బాగా సూట్ అవుతుందని అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. హీరోయిన్స్ సానియా అండ్ ఫారా వీళ్ళందరూ, ధనరాజ్ గారు, స్నిగ్ధ వీళ్ళందరూ చేస్తున్నారు. అలాగే సురేందర్ రెడ్డి గారు ఈ సినిమాకు కెమెరా, ఇవన్నీ టీం వర్క్ బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఐ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ కాల్డ్ అస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఇస్ అ వెరీ నైస్ సబ్జెక్ట్. దిస్ ఇస్ రిలేటెడ్ టు కాలేజ్ అండ్ టు ద యూత్, సో ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఇస్ గోన్ డూ వెల్ యాజ్ వెల్. యువర్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ. నమస్కారం, దిస్ ఇస్ సోనియా. ఐఎమ్ ఫీలింగ్ ఓవర్వెల్మ్ టు బి హియర్. ఐ జస్ట్ రియలీ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డిరెక్టర్. దే హ్యావ్ కన్సిడర్డ్ మై రోల్ యాజ్ అ లీడ్ రోల్. మై క్యారెక్టర్ నేమ్ ఇస్ అవంతిక. షీ బిలాంగ్స్ టు రిచ్ ఫ్యామిలీ. షీ ఇస్ బబ్లీ, షీ ఇస్ ఫ్యాషనబుల్. అట్ ద టైమ్ షీ ఇస్ కాలేజ్ స్టూడెంట్ అండ్ షీ మీట్స్ వాట్ ఇస్ క్యారెక్టర్స్ నేమ్ నాని, హూ ఇస్ ఆల్సో హూ స్టార్ట్స్ ఇన్ ద సేమ్ కాలేజ్. అండ్ దిస్ ఇస్ హౌ మై క్యారెక్టర్ స్టార్ట్స్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. And this is my first Telugu movie as well, and I've always wanted to be a part of the South industry. I'm extremely happy to be here, and I would like to thank the director, producer, everyone on the team for considering me. And it's an awesome story. It's a story based where all human emotions are a part of the story, like the title suggests, Two Friends, True Love. And I'm looking forward to shooting, and I hope the first movie clicks, and I'm sure it's going to do really well. Thank you. Okay. Firstly, I'd like to thank my director Srinivas garu for giving me this chance. Thank you, sir. And next, our writer Gattikachalam garu. Sir, thank you, sir. Intha manchi story ichi nannu one of the lead ga meeru teeskunanduku. And next, my co-star Suraj sir, and next our heroines. And I'd like to thank everyone, and our cameraman Surendra Reddy garu, and our producer Anjalakshmiya sir. And I was very happy that I was being a part of this film. Thank you. లాస్ట్ షాట్ తీసేసుకుంటారా పోనీ? ఓకే. అందరికీ నమస్కారం. ఇది అనంతలక్ష్మి క్రియేషన్స్ టూ ఫ్రెండ్స్ ట్రూ లవ్. నాకు గట్టిగా అన్న బాగా ఫ్రెండ్ అంటే ఆయన ఏజ్ గ్రూప్ నా ఏజ్ గ్రూప్ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ మనసులు మాత్రం ఇద్దరి ఒకటే. ఆయన ఏ సినిమా చేసినా ఫస్ట్ ఎక్కువ ఆయన శ్రీనివాస్ గారితోనే చేస్తుంటారు. అదేంటి, వాళ్ళిద్దరు బాపు రమణ గారు లాగా ఎప్పుడు వాళ్ళిద్దరే సినిమాలు చేస్తుంటారు. ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఫోన్ చేసి నీకు ఒక సాంగ్ ఉందంటాడు ఫస్ట్. అదేంటన్నా, నా క్యాటరీ అంటే లేదు, నీకు దీంట్లో ఒక సాంగ్ ఉంది,
ఇగో స్వర్ణ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ సురేందర్ రెడ్డి గారి కెమెరా నువ్వు ఖచ్చితంగా చేయాలి అన్న, నిజంగా చెప్తున్నాను. కొంచెం మళ్ళీ మీరు నేను ఏదో ఎక్కువ చేస్తాను అనుకోద్దు, నాది ఒక 2-3 మంత్స్ వరకు డేట్స్ లేవన్నా అంటే, సరే మీ మేనేజర్తో మాట్లాడుకుంటాం అన్నారు. మా ఒకటి ఫోన్ చేసి ప్రతిరోజు ఎప్పుడు చేసినా నైట్లు మాత్రం ఉన్నాయండి, డేలు లేవంటే నేను అనుకున్నాను ఆ సినిమా మనకు పోయిందేమో, చేయట్లేదేమో. తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ దగ్గర కలిసి శ్రీనివాస్ గారు అలాగే గట్టిగా, లేదు నువ్వు చేస్తేనే ఆ సినిమా, నేను ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తేనే బాగుంటుంది, మనం నీ డేట్లు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకుందాం అన్నారు. నిజంగా అంటే ఒక క్యారెక్టర్ నమ్మి ఈ క్యారెక్టర్ ఇతనే చేయాలని ఇంత కమిట్మెంట్తో ఉన్నారంటే డెఫినెట్గా ఈ కథ అంతా బాగుంటుంది, 100% మంచి క్యారెక్టర్ అయి ఉంటుంది నాకని బిలీవ్ చేశాను. తర్వాత అనంతరాములు గారు పిలిచి, ఆయన నాకు తెలిసి ఫస్ట్ సినిమానే చాలా ఒక 100 సినిమాలాగా ఆలోచిస్తున్నారు, కాబట్టి ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీస్తారు. ఎందుకంటే ఒక చెక్ ఇచ్చేసిన తర్వాత అది నువ్వు ఎందుకు వేసుకోలేదని ఒక కంపెనీ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది అంటే, ఇది ఫస్ట్ కంపెనీ, థ్యాంక్ యూ సో మచ్, వచ్చి ఇంకా మా దాంట్లోంచి డెబిట్ కాలేదండి, మీ దాంట్లో క్రెడిట్ కాలేదంటే, అవును కదా అది ఒక చెక్ ఒకటి ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళి అప్పుడు వేసాను. అలా ఒక కంపెనీ ఫస్ట్ కొత్త సినిమా వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి, ఇప్పటికే చాలా డబ్బులు చాలా కంపెనీలు మనకి ఎగ్గొట్టుంటాయి కానీ ఫస్ట్ సినిమానే ఫస్ట్ కంపెనీ ఇలా చేస్తే ఓహో కమిట్మెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా అని అనిపించింది. త్రోఅవుట్ ఒక రాజుగారి గది, ఒక పిల్ల జమీందార్, ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఎలా ఎంటర్టైన్మెంట్ ఉందో అలా ఒక పంచ్ కామెడీ నా క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా కొత్త ఫ్రెష్ కామెడీ చూడొచ్చు, ఒక నువ్వే కావాలి ఆ సినిమాల్లో ఉండే కైండ్ ఆఫ్ స్టోరీలో పంచుల సునీల్ గారి కానీ, వెన్నెల కిషోర్ గారి కానీ, సప్తగిరి కానీ ఎలా ఉంటాయో అలాంటివి నాకు డిజైన్ చేసి ఇచ్చారు గట్కా చలం గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారితో నేను ఒక సినిమా చేశాను, చెప్పాలంటే నేను చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నప్పటి నుంచి ఆయన నన్ను చూస్తున్నాడు, నా లైఫ్ మొత్తం చూస్తున్నారు. ఆయన నువ్వు ఖచ్చితంగా చేయాలని ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్న పరా గారు కానీ, సోనియా కానీ, సూరజ్ కానీ, బ్రదర్ కానీ, అందరూ. అలాగే ఈ సినిమాకు కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి కూడా ఇందులో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, అతనికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి సినిమా, మేము జాగ్రత్తగా చేస్తే సినిమా బాగా వస్తుంది, బాగా వస్తే ఖచ్చితంగా మీరు చూస్తారు. మేమైతే బాగా చేయాలని ట్రై చేస్తున్నాం, బాగా చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో కలుస్తాం, ఈ సినిమాను ఆశ్రయించండి. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ మీట్కు హాజరైనటువంటి పెద్దలు, హేమహేమీలు, మహామహులు ఇక్కడ ఉన్నారు. 100 సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి ఓం సాయి ప్రకాష్ గారు, నేను చేసినటువంటి అంత పెద్ద ఆయన జెంటిల్మ్యాన్, నిజంగా నాకు కలవడము నాకు ఆ దేవుడిచ్చినటువంటి అదృష్టము, నేను చేసినటువంటి పుణ్యం అనుకుంటున్నాను. అలాగే విజయ్ కుమార్ గారు, మీకు తెలుసు ఆయన కురువృద్ధుడు, మరి అలాంటి ఆయన ఈరోజు నా ఫస్ట్ ప్రొడక్షన్కు వచ్చినాడంటే నిజంగా నేను ఎంత అదృష్టవంతున్నో మనం అందరూ ఊహించుకోవచ్చు. తర్వాత మాకు ఈ సినిమా అంటే ఏమిటి తెలియదు. ఫస్ట్ నేను ఒక వ్యవసాయదారుణ్ణి, వ్యవసాయంలో బెస్ట్ జిల్లా బెస్ట్ ఫార్మర్ అవార్డు, స్టేట్ బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇలాంటివన్నీ గ్రహించి, తర్వాత జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఒక వ్యవసాయము, విద్య దీనిపైన నేను అవార్డు తీసుకోగలిగాను. 2007లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గరికి కూడా పోయి ఆయనతో అవార్డు తీసుకున్నాను. వెంటనే నాకు గటకాచలం మా సొంత ఊరు అనంతపురం, ఆయన తర్వాత శ్రీనివాసు, వీళ్ళు యువకులు, వీళ్ళు కూడా మరి వీళ్ళు దొరకడము నా అదృష్టమే. తర్వాత నాకు మంచి కథ కావాలి అని అడిగాను, కథ వచ్చింది, మేము ఒప్పుకున్నాము. ఒక 100 మందికి పైన ఈ కథ ఇచ్చాను, జస్ట్ స్టడీ చేసి చెప్పండి అని. 100 మందికి 100 మంది కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఈ కథ అన్నారు. అది నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయం. 100 మందిలో 50-60 మంది ఒప్పుకున్నారంటే ఇది పాస్ అని లెక్క, కానీ అలా కాదు, 100 మంది 100% బాగుందని చెప్పారు. సో ఆ కథ ద్వారా ఒక ఫ్రెండ్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ స్నేహితానికి ఉండేటువంటి విలువ వేరే దేనికి, ఏ బంధుత్వానికి, ఏ దానికి ఉండదు. స్నేహితులు అనేవాళ్ళు కష్టాల్లో సుఖాల్లో అంతటా అబాసటగా నిలబడతారు, అదే బంధువులు ఇంకోరైతే లాభం వచ్చేటట్టుంటే, సుఖం ఉండేటట్టుంటే ఉంటారు, కష్టము ఇబ్బంది ఉండేటట్టు సన్నగా జారుకొని పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ స్నేహము అనేది ఎంత విలువైంది అనేది నా సినిమా ద్వారా చెప్తూ, యూత్ చెడిపోకోకుండా మన దేశ భవిష్యత్తును, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా యూత్ను చేంజ్ చేయాలని ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తూ, నా ఈ సినిమా ద్వారా మన ఇండియాలో ఉండే యూత్కు ఆదర్శంగా ఇలాంటి సినిమా నేను తీస్తే, ఇంకా కొంతమంది నిర్మాతలు కూడా ఇలాంటి స్టోరీ తీసుకొని చేస్తారని ఆశిస్తూ, నేను కొత్తగా దిగినటువంటి
ఈ దీనిపైన చాలా శ్రద్ధ చూసినాను, చెప్పినాను ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే 100వ సినిమా వరకు తీసేవాళ్ళు ఎంత శ్రద్ధ ఇస్తారో అంత శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. అంతకంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను. నా నైజం ఏంటంటే నేను ఏ పని చేసినా నేను చేయగలిగిన దాన్నే టేకప్ చేస్తాను. నేను చేయగలిగిన దాన్ని ఎక్కడ 0.1% ఎక్కడ కూడా రాజీ పడను. ఎవరైనా సరిగ్గా లేరంటే వాళ్ళకు చెప్తాను, నచ్చ చెప్తా, లేదంటే ఆయన తీసేసి ఇంకోటి పెట్టేనని చేస్తాను. అంతేగాని ఎక్కడ రాజీ పడేది ఉండదు. ఈ సినిమాను తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని ఆ దేవుని మీద భారం వేసుకుంటూ నాకున్నటువంటి ఈ పెద్దల సాంగత్యంతో తప్పనిసరిగా దీంట్లో సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. మీ ప్రసవాలను కోరేది ఏంటంటే మేము ఏ పని చేసినా ఈ సినిమా ప్రతి షూటింగు చేసిన చోటల ఒక పద్ధతి ప్రకారం పోతూ ఉంటాము. మీరు దయచేసి మాకు దీని ప్రచార సాధనంగా మీరు ఉండి రేపు పొద్దున మేము చేసే ఒక మంచి పని, ఇది యజ్ఞం లాంటిది, మేము ఏదో డబ్బుల కోసమని చేయడం లేదు. మనం చేసే పని బాగుంటే డబ్బు దానంతటదే వస్తుంది. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే నేను ఎడ్యుకేషన్ ఇంట్లో కానీ అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ ఎప్పుడు నష్టపోయింది లేదు. కారణం ఏంటంటే దానికి ఏం అవసరం అన్ని హంగులు కల్పిస్తా. ఆ దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యంగ్స్టర్ చూస్తుంటే ఇట్ వాజ్ ఎ థ్రిల్ అన్నమాట. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, బ్యూటిఫుల్. అండ్ హీరో హీరోతో పాటు నా నేను బాగా లైక్ చేసే మా ఎవరు ఏది ఇక్కడ ధనరాజు, వీళ్ళంతా ఈ సినిమా ఖచ్చితంగా ఈ పోస్టర్ చూడగానే నేను బయట నుంచి అన్ని పోస్టర్లు చూసుకుంటూ వచ్చేప్పుడు నాకు అనిపించింది ఒకే ఒక మాట అనిపించింది ఏంటంటే తప్పకుండా ఇది బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ స్టోరీ అవుతుంది, పిక్చర్ అవుతుంది. ఆంధ్రదేశంలో ఈ ఇక్కడ ఈ ఆర్టిస్ట్ అందరూ కూడా గొప్ప ఫ్యూచర్ ఉంటుందన్న సంగతి మాత్రం చెప్పగలను. అంతేకాకుండా నా నమ్మకానికి ఇవాళ ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి అనంత శ్రీరాములు గారు చెప్పిన మాటల్లో ఆయన ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో అన్ని అవార్డులు ఆయనే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఈ కొత్తగా సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రవేశం చేశారు కాబట్టి రాబోయే కాలంలో చాలా షీట్లు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయని తప్పకుండా సాధిస్తారని పట్టుదలగా తెస్తున్నారు. అన్నిటిగా నాకు నచ్చింది ఏంటంటే ఎవరైనా సరే నేను అనుకున్నట్టుగానే తీయాలి, ఒకవేళ ఎవరైనా దాంట్లో తప్పు చేస్తే వాళ్ళని తీసి ఇంకోళ్ళు వేస్తాను అని చెప్పినట్టు దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు మన ఇండస్ట్రీకి వస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి గుణం ఉంది, మంచి వాళ్ళని నేను పోషిస్తాను, చెడ్డ వాళ్ళని తీసేస్తానటువంటి స్వభావం రైతు గుణం. అది గడ్డిని పీకేయాలి, పురుగులను చంపేయాలి, అప్పుడే చెట్టు పెరుగుతుంది, పొలం దొరుకుతుంది. అటువంటి మంచి భావం వ్యవసాయ రంగంలో సక్సెస్ అయ్యారు. విద్యారంగంలో సక్సెస్ అవ్వాలంటే చాలా గొప్ప మేధాశక్తి కావాలి, శ్రమ కావాలి. ఒక 4000 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సామాన్యం కాదు. ఇద్దరు పిల్లల్ని పోషించడమే తల్లిదండ్రులకు కష్టమవుతుంది. స్కూల్ నుంచి రాగానే 24 గంటలు స్కూల్ ఉంటే బాగుండు అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు రైతు బజార్లో ఉంటారు, అట్లాగే కాలేజీకి వస్తారు, మంచి స్నేహితుల్ని మంచి స్టాఫ్ని అందరినీ పెట్టుకొని ఆయన జీవితంలో వ్యవసాయ రంగంలో సక్సెస్ అయ్యారు, విద్యారంగంలో సక్సెస్ అయ్యారు. ఈరోజు మన సినిమా రంగానికి వచ్చారంటే మా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నిర్మాత లేకపోతే మేము ఏమీ చేయలేము. మనం కన్నడలో రాజ్కుమార్ గారు చెప్పేవాడు అనమాట, నిర్మాతకి ఒక బిరుదు ఇచ్చాడు ఆయన, అన్నదాతరు అని అనమాట. నిజం అది. ఇక్కడ మన రైతులు అన్నదాత అంటాం, కానీ కర్ణాటకలో రాజ్కుమార్ గారు నిర్మాతల్ని అన్నదాత అని చెప్పారు. ఎందుకంటే ప్రతి మెత్తుకు వాళ్ళదే, వేసుకునే బట్ట కానీ, వేసుకునే మేకప్ కానీ, తిరిగే కారు కానీ, ఫ్లైట్ కానీ, షూ కానీ, సమస్తం వాళ్ళ శ్రమ, వాళ్ళ మంచితనం వల్ల మేము బతికేది అనమాట. నేను దాదాపుగా 45 సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చి, అంటే పాత మిత్రులందరికీ తెలుసు, 71లో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీలో కార్తీక దీపం, మన పురాణం సుబ్రహ్మణ్యం గారు, లక్ష్మీ దీపక్ గారు, బి భాస్కర్ గారు, పి చిన్నపరెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు, ఆచార్య అత్రయ్య గారు, మహానుభావుల దగ్గర పనిచేశాను. మేమందరం బతికా ఉంటే నిర్మాతల వల్ల. ఈరోజు మనం ఈ స్టూడియోలో ఉన్నామంటే అన్నపూర్ణ స్టూడియోస్, రామారెడ్డి గారు, మహానుభావులు వాళ్ళంతా ఇండస్ట్రీని పెంచి పోషించారు. అందువలన ఎప్పుడు కూడా ఒక నిర్మాత వచ్చాడంటే, మనకు అన్నం పెడుతున్నాడంటే వాళ్ళకి అన్నం ఉండేట్టుగా మనం చూడాలన్నమాట. మన సీని గారు కథ చెప్పినప్పుడు రాముడు గారు ఒకటే చెప్పారు, మీరు 10 సార్లు రాయించండి సీని గారితో, ప్రాబ్లం లేదు, మీకు నచ్చాలి ఫస్ట్, ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి. అంటే దర్శకుడు సీనియర్ అయినా జూనియర్ అయినా ఒకటే, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్.
ఈరోజు కొడుగ్గా ఉంటాం, రేపు తండ్రి అవుతాం, ఎల్లుండి తాత అయిపోతాం అనమాట. ఇప్పుడు తండ్రి పొజిషన్లో ఉన్నాం, వాళ్ళు కొడుకు పొజిషన్లో ఉన్నారు. శ్రీను కూడా చాలా మంచి మనసు ఉంటే ఉన్నాడు అమ్మ, తనలో ఏ ఇన్ఫీరియారిటీ లేదు. ఆ స్క్రిప్ట్ ఇచ్చాడు, చూడమన్నారు, కరెక్షన్ చెప్పన్నాడు, అన్నీ చేశాను అనమాట. బేసికల్గా నేను డైరెక్టర్ని బాబావులో బాబా పాత్ర చేసి నటున్నయ్యాను. తిరిగి సాయి దైవంలో వి చంద్ర గారు బాబాగా చేశారు, నేను అవధూత పాత్ర చేశాను. ఆ బాబాగారే మమ్మల్ని అందరూ కలిపి ఉండొచ్చు. ఆ బాబాగారి ఆశీర్వాదంతో నేను 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటివరకు 99 చిత్రాలు నిర్దేశం డైరెక్షన్ చేశాను. 100వ చిత్రం కన్నడలోనే చేయబోతున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ డైరెక్షన్ అవకాశం వచ్చింది కన్నడం కాబట్టి. కన్నడం అంటే నాకు ప్రేమ. కన్నతల్లి ఆంధ్రమాత అయినా పెంచిన తల్లి కన్నడ మాత, అందుకని కన్నడ తల్లికి నేను గౌరవం ఇచ్చాను, తల్లిని మర్చిపోలేదు. ఇక్కడ కూడా నేను ఒక 12 సినిమాలు డైరెక్షన్ చేశాను, అంతే. మిగతా అన్ని సినిమాలు కూడా కన్నడలో చేశాను. ఈరోజు మా శ్రీనివాస్ గారు ఈ ఆనందరామడి గారి సహకారంతో మంచి చిత్రం ప్రారంభించాడు, 2 ఫ్రెండ్స్ 2 లవ్. టైటిల్ బాగుంది, కథ బాగుంది. గట్గాజలం గారు కన్నడానికి ఒక కథ ఇచ్చారు, ఉషా కిరణ్ వాళ్ళకి సిక్సర్ అంత, అది నిజంగానే సిక్సర్ కొట్టింది కర్ణాటకలో, పెద్ద హిట్ కర్ణాటకలో ఉషా కిరణ్ వాళ్ళది. అట్లాగే సిక్సర్ లాగా ఈ పిక్చర్ కూడా బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను బాబాను ప్రార్థిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్.